యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో దారుణం చోటు చేసుకుంది. నూతన సంవత్సరం వేళ ఓ ఇంటిలో విషాదాన్ని నింపింది. నిన్న రాత్రి మద్యం మత్తులో యువకుల బృందం దాడి చేయడంతో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు బావిలో నీటిని మోటార్ సహాయంతో తోడి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీకి తరలించారు. యువకుడిపై దాడికి పాల్పడిన మృతికి కారణమైన 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడు రమేష్ తుఫ్రాన్లోని స్నేహ కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఏ ఊరు మీది? బోడుపల. ఏం చేశాడు మీ బాబు? యాదరిట పోయి దర్శనం చేసుకుని వచ్చిరంట. ఈ కోలియట్ కాడ ఎవరో కొట్లాడుకున్నారంట. నైట్ కొట్లాడుకుంటే అక్కడికేం చల్లి ఎవరో పోలీసు వాళ్ళు మా పిల్లలు కూడా అందరు ఇవిలే అని పట్టుకొని వస్తే మా తమ్ముడు ఇక్కడ ఉరికొచ్చిందంటే ఇంకో ఎక్కడెక్కడ ఉరికిరంట. అక్కడ నుంచి అందరిని తీసి ఎవరెవరే పిల్లలు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఇంకా మీకేమైతాడు బాబు? చిన్నమ్మా తమ్ముడు వచ్చాడు. మీకు తమ్ముడు అవుతాడు? ఇక్కడ వచ్చిందా ఈత రాదా వెళ్ళా గుంతలు అవడానికి అంతే. సార్ చెప్పండి. సార్ మేము భువనగిరి ఫైర్ స్టేషన్. మాది మాకు 8 గంటలకి కాల్ వచ్చింది సార్, రెస్క్యూ కాల్. 8 ఆల్రెడీ ఇక్కడ బాడీ పిల్లలు గొడవ ఆడుకొని బావిలో పడ్డారని, బావి అని తెలవక ఆయన ఉరుకుతా బావిలో పడ్డాడు మాకు తర్వాత తెలిసింది. తర్వాత మేము బావిలో నీళ్లు ఎక్కువ ఉండటం వల్ల మేము ఫస్ట్ మా పీపీతో లాగాము. తర్వాత మా పీపీ వల్ల కావదు కాబట్టి మళ్ళా మన గ్రామ సర్పంచ్ గారు, మళ్ళా మన పోలీసు సిఐ గారు, ఎస్ఐ మన బీబీనగర్ ఎస్ఐ గారు వీళ్ళ సహాయంతో మేము కరెంటు మోటార్తో, లోన మోటార్తోను, ప్లస్ మన బ్యాంబీనో నుంచి కూడా వచ్చి డాక్టర్ వచ్చి మనకి సహాయం చేసింది సార్. దీంతో నీళ్లు తీసినాక మళ్ళా బాడీ మనకి ఆగబడ్డది. దాన్ని మన క్రేన్ సాయంతో మన అరేంజ్మెంట్ చేశారు మన వాళ్ళు. దాని సాయంతో మనం బాడీని తీసి వాళ్ళకి ఇవ్వటం సార్. ఎన్ని గంటల ప్రయత్నం చేశారు సార్? దగ్గర దగ్గర ఇది 8 నుంచి స్టార్ట్ చేసినాం సార్. ఇప్పుడు ప్రజెంట్ 8 అంటే అవి ఒక 4 అవర్స్, ఇప్పుడు 3 అయిందని, దగ్గర 4-7 అవర్స్ అయింది సార్. వర్కింగ్ 7 అవర్స్ దీన్ని కష్టపడి రీచ్ చేయడం జరిగింది సార్. ఈ బీబీనగర్ సంబంధించిన పోలీసులకు, మరి విలేకరులకు, ప్రెసిడెంట్కి, అందరికీ దయచేసి ఈ అబ్బాయిని కొట్టిందే అలాగే లేక బావిలో పడడం రోడ్డు అంత దూరంగా ఉన్న ఇలా ఇంత దూరం డిస్టెన్స్లో వచ్చి పడడం కారణమేందో తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం. బాబు మా మామ కొడుకు వరుసకు, అందుకోసమే మేము చెప్పాలనుకుని చెప్తున్నాం.